హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఐ హోప్ అందరూ బాగున్నారు ఈరోజు మనం బిగినర్స్ కోసం ఒక ఇంపార్టెంట్ అయిన ఎస్బీఐ క్లర్క్స్ ప్రిలిమినరీ ఎగ్జామ్ ప్యాటర్న్ కోసం మనం మాట్లాడుకుంటాం ఫ్రెండ్స్ ఇది కరెక్ట్గా చెప్పుకోవాలి అని అంటే ఈ వీడియో చేయడానికి కారణం ఫర్ బిగినర్స్ ఫర్ ఫ్రెషర్స్ ఎవరైతే మొట్టమొదటిసారి ఎస్బీఐ క్లర్క్ ప్రిలిమినరీ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం అని నేనున్న నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ని వాళ్ళతో షేర్ చేసుకున్నాం వాళ్ళు ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలాగ ప్రిపేర్ చేస్తే ఎలా హిట్ అవ్వచ్చు ఎలాగ ఫస్ట్ అటెంప్ట్లోనే వాళ్ళు ఎగ్జామ్ని క్వాలిఫై చేయచ్చు దానికోసం అని నేను నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ని నా అంతా గ్యాదర్ చేసి ఈ వీడియో చేయడం జరుగుతుంది సో హోప్ ఈ వీడియో ఫ్రెషర్స్కి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది నాట్ ఫర్ ద ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ ఎవరైతే ఇప్పుడు మోక్ టెస్ట్లు గట్రా ప్రిపేర్ చేస్తున్నారో వాళ్ళ కోసం అయితే కాదు ఇది ఫర్ బిగినర్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి ఎలా సక్సెస్ అవ్వాలి ఎందుకంటే మనకి ఈరోజు యూట్యూబ్ ఛానల్స్లో లాట్ ఆఫ్ ఛానల్స్ ఉన్నాయి వాళ్ళు చాలా మంచి మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నారు కానీ వాళ్ళు డైరెక్ట్గా మోక్ పేపర్స్ గట్రా ప్రాక్టీస్ చేయిస్తున్నారు బట్ బేసిక్స్ ఏదైతే బేస్మెంట్ ఉందో దానికోసం ఎవరు డిస్కస్ చేయటం లేదు సో అదే నేను ఈరోజు అవి చూసి వీడియోస్ నాకు అనిపించింది ఒక బేస్మెంట్ ఎలా ఉంటుంది బిగినర్స్ ఎలా స్టార్ట్ చేస్తే ఫస్ట్ అటెంప్ట్లోనే దీన్ని ఎగ్జామ్ని క్లియర్ చేయగలరు దానికోసం చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్ ఇప్పుడు మీ ముందున్నది ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సిలబస్ ఫర్ ఎస్బీఐ క్లర్క్స్ టూ జీరో ట్వంటీ టూ ఫస్ట్ మనం సిలబస్ కోసం డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్ అసలు ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి పేపర్ ప్యాటర్న్ ఏంటి ఈ పేపర్ ప్యాటర్న్లో మనం ఎలా ప్రిపేర్ చేస్తే ఈ పేపర్ ప్యాటర్న్ని ఈజీగా మనం ఈ వితిన్ టైంలో మనం సాల్వ్ చేయగలం దానికోసం ముందు చూద్దాం ఫ్రెండ్స్ సో మీ స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టుగా మన దగ్గర మొత్తం మూడు సెక్షన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ వాళ్ళు త్రీ సెక్షన్స్ని ఈక్వల్ టైంలో డివైడ్ చేశారు బట్ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే టైం అయితే ఈక్వల్లీ డివైడ్ చేశారు బట్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మాత్రం ఈక్వల్గా లేవు మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి మీ ముందు ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉన్నది నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ థర్టీ బట్ టోటల్ మార్క్స్ ఆల్సో థర్టీ టైమ్ ఇస్ ట్వంటీ మినిట్స్ ఇది బాగుంది బట్ మీకు ఇక్కడ న్యూమెరికల్ ఎబిలిటీకి వచ్చినప్పుడు అంటే మ్యాథ్స్ మ్యాథ్స్లో మీకు థర్టీ ఫైవ్ మార్క్స్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి అండ్ టోటల్ మార్క్స్ ఆల్సో థర్టీ ఫైవ్ బట్ దీనికి డ్యూరియేషన్ మాత్రం కేవలం ట్వంటీ మినిట్స్ అండ్ అలాగే రీజనింగ్ ఎబిలిటీ రీజనింగ్ ఎబిలిటీ కూడా మీకు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ థర్టీ ఫైవ్ ఉన్నాయి టోటల్ ఆఫ్ మార్క్స్ థర్టీ ఫైవ్ ఉన్నాయి డ్యూరేషన్ మాత్రం ట్వంటీ మినిట్స్ మాత్రమే ఉంది సో టోటల్ సిక్స్టీ మినిట్స్ అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ హండ్రెడ్ అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ మార్క్స్ హండ్రెడ్ సో ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అయిన విషయం ఏమిటి అని అంటే మీకు న్యూమరికల్ ఎబిలిటీలో అండ్ రీజనింగ్ ఎబిలిటీలో టైము చాలా తక్కువ ఫ్రెండ్స్ నిజంగా మీ ముందు ట్వంటీ మినిట్స్ అనేవి విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అయిపోతాయి అసలు మీకు మీరు తెలిసే తెలుసుకోలేదు ఇంత బేగ ట్వంటీ మినిట్స్ కంప్లీట్ అయిపోయిందా అని సో ఇప్పుడు మనం నెక్స్ట్ అదే టాపిక్ కోసం డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్ ఈ సిలబస్ ఏదైతే ఉందో దానికోసం తెలుసుకొని ఈ ట్వంటీ మినిట్స్లో మనం ఏ టెక్నిక్స్ యూస్ చేసి ఇది మనం కంప్లీట్ చేయగలమో మనం ముందుకు చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం న్యూమరికల్ ఎబిలిటీ యొక్క సిలబస్ని ముందు చూద్దాం అండ్ ఈ సిలబస్ మనం డిస్కషన్ చేసుకునేటప్పుడు ఇందులో చాలా ఇంపార్టెంట్ అండ్ నేను మీకు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏటైతే చెప్తాను అంటున్నాను అది ఏమిటంటే ఇందులో మనకి టోటల్ నెంబర్ ఆఫ్ సమ్ చాప్టర్స్ ఉన్నాయి ఓకే ఇక్కడ నెంబర్ ఆఫ్ చాప్టర్స్ మన దగ్గర టోటల్ సింప్లిఫికేషన్ ప్రాఫిట్ అండ్ లాస్ మిక్సర్ అండ్ అలిగేషన్ సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ వర్క్ అండ్ టైం టైం అండ్ డిస్టెన్స్ మిన్సరేషన్ ఇలా సమ్ ఎక్స్వైజ్ చాప్టర్స్ ఉన్నాయి సో ఇందులో ఇంపార్టెంట్ బిగినర్స్కి ఇంపార్టెంట్గా ఏంటి అని అంటే ఈ ఉన్న మనకి ఇక్కడ ఒక టెన్ ఫిఫ్టీన్ చాప్టర్స్లోని రెగ్యులర్గా అన్ని చాప్టర్స్ నుంచి సేమ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే రావు ఫ్రెండ్స్ ఇదేంటి అని అంటే షిఫ్ట్ టు షిఫ్ట్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చేంజ్ అవుతుంటాయి సమ్ ఒక షిప్లోని సింప్లిఫికేషన్ నుంచి టూ క్వశ్చన్స్ రావచ్చు ఒక షిప్లో సింప్లిఫికేషన్ నుంచి వన్ క్వశ్చన్ కూడా రావచ్చు సో ఇక్కడ మీకు కొన్ని ఇందులో ఇంపార్టెంట్ చాప్టర్స్ ఉన్నాయి ఆ చాప్టర్స్ మాత్రం వాళ్ళు ఖచ్చితంగా టచ్ చేస్తారు ఫ్రెండ్ అందులో నుంచి సమ్ అయితే మీకు కన్ఫామ్గా గ్యారంటీగా వస్తుంది ఇది నేను నా ప్రీవియస్లో ఎప్పుడైతే నేను ప్రి ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యానో అప్పటి విషయం కూడా నేను ఇదే అబ్జర్వ్ చేశాను నేను ప్రాక్టీస్ చేసిన దాంట్లో కూడా నాకు ఇదే తెలిసింది సో ఆ ఇంపార్టెంట్ చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రం మీరు కొంచెం స్ట్రాంగ్గా డెడికేషన్గా ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్ సో ఇప్పుడు మనం ఆ చాప్టర్స్ కోసం కొంచెం డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్ అన్నిటికన్నా ముందు ఇక్కడ సింప్లిఫికేషన్ ఫ్రెండ్స్ సింప్లిఫికేషన్ నుంచి అయితే మాత్రం ఖచ్చితంగా టూ క్వశ్చన్స్ అయితే కన్ఫామ్గా వస్తాయి ఫ్రెండ్స్ అండ్ ఇక్కడ మనకి ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి మాక్సిమం వన్ క్వశ్చన్ ఎక్కువ రిపీట్ అవుతుంటుంది ఫ్రెండ్స్ అండ్ ఇక్కడ మిక్స్చర్ అండ్ అలిగేషన్ కూడా చాలా తక్కువ ఫ్రెండ్ వన్ క్వశ్చన్ మాక్సిమం వన్ క్వశ్చన్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫ్రెండ్స్ సింపుల్ అండ్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది ఈ బ్యాంక్ క్యాలిక్యులేషన్స్లో చాలా ఇంపార్టెంట్ అండ్ వీళ్ళు దీని నుంచి మాత్రం ఖచ్చితంగా టూ క్వశ్చన్స్ అయితే ఖచ్చితంగా అటెంప్ట్ చేస్తారు ఫ్రెండ్స్ అండ్ ఇక్కడ వర్క్ అండ్ టైం కోసం మీకు నియర్లీ వన్ ఆర్ టూ క్వశ్చన్స్ వస్తాయి ఫ్రెండ్స్ అండ్ టైమ్ అండ్ డిస్టెన్స్ నుంచి కూడా మ్యాక్సిమం వన్ అండ్ టూ అండ్ మీ యొక్క టైంని వీళ్ళు వేస్ట్ చేయడానికి మాక్సిమమ్ మిన్సిరేషన్ నుంచి త్రీ టు ఫోర్ క్వశ్చన్స్ కోసం వీళ్ళు ట్రై చేస్తారు ఫ్రెండ్స్ త్రీ టు ఫోర్ క్వశ్చన్స్ కన్ఫామ్ వీళ్ళు ఇక్కడ ట్రై చేస్తారు ఎందుకంటే అంటే ఇందులో మీకు చాలా అంటే చాలా టైం వేస్ట్ అవుతుంది అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ నుంచి కూడా మీకు మినిమమ్ టూ క్వశ్చన్స్ ఇస్తారు ఎందుకంటే వీళ్ళ మెయిన్ మోటో పేపర్ క్వాలిటీ చాలా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్ మీకు పేపర్ క్వాలిటీలో అసలే మీకు ప్రాబ్లమే ఉండదు ఇక్కడ ప్రాబ్లమ్ ఏముంటుంది అని అంటే టైం టైమ్ ఈజ్ ఎవ్రీథింగ్ టైం ఫ్యాక్టరీ ఈజ్ ఎవ్రీథింగ్ సో మీకు ఇక్కడ నెక్స్ట్ రేషియో ప్రపోషన్ అనగా నెంబర్ సిస్టమ్ అనగా సీక్వెన్స్ అండ్ సిరీస్ పర్మటేషన్ కాంబినేషన్ ఇవన్నీ ఇవన్నిటి నుంచి టూ టూ క్వశ్చన్స్ అయితే మీకు కన్ఫామ్గా వస్తాయి సో మీరు ఇక్కడ చాలా ఇంపార్టెంట్గా ప్రాక్టీస్ చేయవలసిన మ్యాథ్స్లో చాప్టర్స్ ఏంటంటే ఫస్ట్ సింప్లిఫికేషన్స్ ఫ్రెండ్ ఎందుకంటే మీకు సమ్మె చూడడానికి చాలా ఈజీగా ఉంటుంది కానీ మీకు అక్కడ ఎంత స్పీడ్గా అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ మీరు మెన్సురేషన్ మీద కూడా కొంచెం ధ్యానం పెట్టండి సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ బాగా చూసుకోండి అండ్ రిమైనింగ్ చాప్టర్స్ అన్ని కూడా బాగా ప్రాక్టీస్ చేయండి కానీ వీటికి మాత్రం ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి ఫ్రెండ్ నెక్స్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మీకు ఈజీగా ట్వంటీ మినిట్స్లో మీ కం అంటే కంఫర్ట్గా ట్వంటీ మినిట్స్లో మీరు కంప్లీట్ చేసే సిలబసే ఉంటుంది ఫ్రెండ్ రీడింగ్ కాంప్రహెన్షన్ మీకు ప్యాసేజ్ ఉన్నా సరే దాంట్లో మీకు ఒక ఫైవ్ క్వశ్చన్స్ వరకు దొరుకుతాయి మీకు ఒక్కసారి ఫైవ్ మార్క్స్ మీకు కంప్లీట్ అయిపోతాయి ఫ్రెండ్ క్లోజ్ టెస్ట్ కూడా మీకు అలాగే ఫ్రెండ్స్ ఇయర్లీ ఎయిట్ లేదన్న త్రీ టు ఫోర్ క్వశ్చన్స్ మీకు ఒక వన్ అటెంప్ట్లో కవర్ అవుతాయి పారా జంప్లింగ్లో కూడా మీకు ఈజీగా ఉంటుంది ఫిలిన్ ద బ్లాంక్స్ మీరు ఇంగ్లీష్లో ఫౌండేషన్ బాగుంది అంటే ద బ్లాంక్స్ మీరు ఏం కాకుండా టూ సెకండ్స్లోనే మీరు చేస్తారు నెక్స్ట్ మల్టిపుల్ మీనింగు ఎర్రర్ స్పాటింగు పారాగ్రాఫ్ కంప్లిటేషను మిస్లీనియస్ ఇవన్నిట్లోని మీకు అండ్ ఈజీ టు ఈజీ మీరు ఇచ్చిన ట్వంటీ మినిట్స్లో థర్టీ క్వశ్చన్స్లో మీరు ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ సిక్స్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తారు ఫ్రెండ్స్ జస్ట్ మీకు ఇంగ్లీష్ బేసిక్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈజ్ రీజనింగ్ ఎబిలిటీ రీజనింగ్ ఎబిలిటీ ఎందుకు ఇంపార్టెంట్ అంటున్నా అంటే ఫ్రెండ్స్ రీజనింగ్ ఎబిలిటీలోని ఎవరికి బేస్మెంట్ ఉండదు ఫ్రెండ్ మనం టెన్త్లో అయినా ట్వెల్త్లోనైనా గ్రాడ్యుయేషన్లో అయినా రీజనింగ్ కోసం మనం స్పెషల్గా ఏమీ నేర్చుకోం సో రీజనింగ్ ఎబిలిటీ అనేది అందరికీ న్యూ న్యూ సబ్జెక్ట్ న్యూ చాప్టర్స్ సో రీజనింగ్ ఎబిలిటీ అండ్ బ్యాంకింగ్ పర్సన్స్లో అది ప్రిలిమినరీ ఎగ్జామ్లో లెవెల్ ఆఫ్ టఫ్ చాలా ఈజీ ప్యాట్రనే ఉంటుంది ఫ్రెండ్ ఎందుకు అంటే సేమ్ మళ్ళీ అదే ప్రాబ్లం రీజనింగ్లో కూడా మీకు ఇచ్చిన క్వశ్చన్స్ థర్టీ ఫైవ్ అండ్ మీ దగ్గర ఉన్న టైం ఓన్లీ ట్వంటీ మినిట్స్ అంటే నియర్లీ వన్ క్వశ్చన్ చేయడానికి మీ దగ్గర థర్టీ సెకండ్స్ టు ఫార్టీ సెకండ్స్ టైం అండ్ మీకు క్వశ్చన్ లెవెల్ కూడా ఈజీగా ఉంటుంది వాళ్ళు ఒకే ఒక ఇంపార్టెంట్గా మీకు అబ్జర్వ్ చేస్తారు ఏంటి అని అంటే మీ ఐక్యూ స్పీడ్ ఎంత ఉంది మీరు ఏదైనా క్వశ్చన్ని చూసిన వెంటనే తడబడకుండా ఎంత బాగా అటెంప్ట్ చేయగలుస్తున్నారు సో మనం ఇక్కడ చాప్టర్స్ కోసం ఒకసారి డిస్కస్ చేద్దాం ఫ్రెండ్ ఆల్ఫా న్యూమరికల్ సిరీస్ ఆల్ఫా న్యూమరికల్ సిరీస్ అనేది చాలా ఈజీ కాన్సెప్ట్ ఫ్రెండ్ మీరు ఒక్కసారి మీకు మంచి మంచి బుక్స్ అయితే అవైలబుల్ ఉంటాయి రీజనింగ్ ఎబిలిటీ కోసం అందులో ఎస్పెషల్లీ మీకు ఆర్ఎస్ అగ్రవాల్ ఒక బుక్ ఉంటుంది అందులో మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్ నేను అందులో నుంచి చాలా నేర్చుకున్నాను చాలా కాన్సెప్ట్స్ బాగుంటాయి చాలా ప్రాక్టీస్ సమ్స్ ఉంటాయి మీరు ఈజీగా ప్రాక్టీస్ కూడా చేయగలరు అండ్ ర్యాంకింగ్ డైరెక్షన్ ఆల్ఫాబెట్ టెస్ట్ లాజికల్ రీజనింగ్ టేబులైజేషన్ ప్రతి చాప్టర్ నుంచి ఫ్రెండ్ ప్రతి చాప్టర్ నుంచి మినిమమ్ టూ టు త్రీ క్వశ్చన్స్ ఇందులో కన్ఫర్మ్గా మీకు క్యారీ చేస్తారు ఫ్రెండ్ మాకు కోడింగ్ డీ కోడింగ్ ఉంది డేటా సఫిషియన్సీ ఉంది సిట్టింగ్ అరేంజ్మెంట్ సిట్టింగ్ అరేంజ్మెంట్ అయితే మీరు ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తారో మీకు అంత అడ్వాంటేజ్ ఫ్రెండ్ ఎందుకంటే అందులో మీకు ఫైవ్ క్వశ్చన్స్ ఫోర్ టు ఫైవ్ క్వశ్చన్స్ ఒక్క సిట్టింగ్ అరేంజ్మెంట్ మీరు కంప్లీట్గా చేస్తే మీకు ఫైవ్ క్వశ్చన్స్ ఫైవ్ మార్క్స్ వచ్చేస్తాయి ఫ్రెండ్స్ సో రీజనింగ్ ఎబిలిటీ అనేది మాత్రం డిపెండ్స్ అపాన్ ప్రాక్టీస్ ఓన్లీ ఫ్రెండ్ సో సో ఫ్రెండ్స్ మీకు అర్థమైంది కదా సిలబస్ ఎలా ఉంటుంది చాప్టర్స్ ఎలా ఉంటాయి అండ్ లాస్ట్ వర్డిక్ట్ కన్క్లూజన్ మీరు అడగచ్చు మీరు ఏదైతే తంబులేని పెట్టారు ఎలా క్రాక్ చేయాలి అని చెప్తానని మీరు సిలబస్ కోసం గట్ట మాట్లాడుతున్నారు క్రాక్ ఎలా చేయాలో చెప్పడం లేదని సో ఫైనల్గా ఒక ఇంపార్టెంట్ కన్క్లూజన్ ఇస్తున్నాను ఫ్రెండ్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనుకోండి మీరు ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకోవాలి ఏంటి అని అంటే ఈ సిక్స్టీ మినిట్స్ టాస్క్లోని హండ్రెడ్ క్వశ్చన్స్ అనేది మీతోనే కాదు ఫ్రెండ్ ఎవ్వరికి పాజిబుల్ అయ్యే విషయం కాదు అలా అని ఇది ఇంపాసిబుల్ కూడా కాదు సో మీరు ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం అర్థం చేసుకోవాలి ఏంటి అని అంటే దీంట్లోని కేవలం మీ ఐక్యూ అండ్ మీ స్పీడ్ వాళ్ళు టెస్ట్ చేయాలనుకుంటున్నారు ఇది ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఫ్రెండ్ ఇది మీకు మెయిన్స్ కాదు మెయిన్స్ సిలబస్ మెయిన్స్ ప్యాటర్న్ మెయిన్స్ టఫ్ అంత డిఫరెంట్ ఇది మీకు కేవలం అంటే కేవలం బేసిక్ లెవెల్ క్వశ్చన్స్ ఉంటాయి ఫ్రెండ్ మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయరు ఏంటంటే ఇంత బేసిక్ లెవెల్ క్వశ్చన్స్ని మనం ఇచ్చారేంటి ఎగ్జామ్లో అని బట్ ఎవ్వరూ క్రాక్ చేయడానికి ప్రయత్నించినా సరే అందరితో కూడా క్రాక్ అవ్వదు సో మీరు అడగచ్చు ఇంత బేసిక్ క్వశ్చన్స్ ఇచ్చి ఎందుకు క్రాక్ చేయలేకపోతున్నారు రీజన్ ఓన్లీ వన్ థింగ్ టైం ఇక్కడ మీరు చూస్తే మీ దగ్గర ఉండేది సిక్స్టీ మినిట్స్ అంటే వన్ అవర్ టైం మీరు ఇస్తారు ఆన్లైన్ ఎగ్జామ్ మీరు ముందు వెళ్తారు సిట్టింగ్లో కూర్చుంటారు మీ పేపర్ అంతా చెకింగ్ అవుతుంది మీకు ఎప్పుడైతే స్టార్ట్ చేయమని అంటారు మీకు ఒక్క నిమిషంకి మైండ్ ఒక్కొక్కరికి బ్లాంక్ కూడా అయిపోతుంటుంది సిక్స్టీ మినిట్స్లోనే ఒక్కసారి మీకు ఏవో క్వశ్చన్స్ వస్తే మన మైండ్ ఎగ్జిస్టెన్స్ ఎలా ఉంటుంది ఆ టైంలో మనం దాన్ని ఎలాగ అటెంప్ట్ చేస్తాం సో ఇవన్నీ మీకు ఎలా వస్తుంది అని అంటే మీ ప్రాక్టీస్ మీ ఎక్స్పీరియన్స్ సో యాజ్ ఏ బిగ్నర్స్కి నేను ఒకే ఒకటి చెప్పాలనుకున్నాను ఫ్రెండ్ మీ చేతిలో ఇప్పుడు టూ మంత్స్ టైం ఉంది ఫ్రెండ్ అప్రాక్సిమేట్లీ టూ మంత్స్ టూ టు త్రీ మంత్స్ కూడా అవ్వచ్చు సో మీ దగ్గర ఈ సిక్స్టీ టు నైంటీ డేస్ మీకు చాలా చాలా వాల్యుబుల్ డేస్ మీరు చదువుకు మీరు వేరే జాబ్స్లో కూడా ఉండొచ్చు ఏదైనా మీ సిచ్యువేషన్స్ అన్నీ డిఫరెంట్ డిఫరెంట్గా ఉండొచ్చు కానీ మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి మీరు పర్ డే మినిమమ్ టు మినిమమ్ ఒక సిక్స్ అవర్స్ మీరు మీ టైంని మీరు కంట్రిబ్యూట్ చేయాలి మీరు మీ సిక్స్ అవర్స్ టైంని కంట్రిబ్యూట్ చేయగలిస్తే ఎందుకు సిక్స్ అవర్స్ అని నేను మీకు చెప్తున్నాను అని అంటే మీకు సిక్స్ అవర్స్ ఎలా ఉండాలి అంటే మీరు సిక్స్ మోక్ పేపర్స్ని ప్రాక్టీస్ చేయాలి మీకు మోక్ పేపర్స్ ఈ రోజున మంచి మంచి వెబ్సైట్స్ ఉన్నాయి అక్కడి నుంచి మీరు బై చేసుకోవచ్చు ప్రాక్టీస్ చేయొచ్చు కానీ అన్నిట్లో మీకు ఒకే కాన్సెప్ట్ మీ బేసిక్ స్ట్రాంగ్గా ఉండాలి రెండోది మీరు ఎంత టైం రిడక్షన్ చేయగలుస్తున్నారో అంత టైం రిడక్షన్ కోసం ట్రై చేయాలి సో మీరు అడగచ్చు టైం టైం రిడక్షన్ కోసం ఏదైనా చేయగలమా అని ఫ్రెండ్స్ ఫస్ట్ అటెంప్ట్లో మీరు ఇచ్చే ఏదైతే పేపర్ అటెంప్ట్ ఉంటుందో మీరు మోక్ టెస్ట్లో అక్కడ మీ టైము మేబీ సిక్స్టీ మినిట్స్ అబవ్ కూడా అవ్వచ్చు సిక్స్టీ మినిట్స్ బిలో కూడా అవ్వచ్చు కానీ మీరు ప్రతిదానికి ఒక బెంచ్ మార్క్ సెట్ చేసుకోండి ఫ్రెండ్ బెంచ్ మార్క్స్ మీన్స్ మీరు ఫస్ట్ పేపర్ ట్రై చేసినప్పుడు మీకు ఫిఫ్టీ ఎయిట్ మినిట్స్ పట్టింది అనుకోండి సో అది మీ బెంచ్ మార్క్ నెక్స్ట్ ఖచ్చితంగా మీరు మీ బెంచ్ మార్క్ కిందకే వెళ్ళాలి ఫ్రెండ్ బెంచ్ మార్క్ మీదకి మీ హ్యాండ్ రైజ్ అవ్వకూడదు ఎలా అయినా చేసి మీరు ఈ త్రీ మంత్స్లోని ఒకటే గోల్లో ఉండాలి నేను నా పేపర్ని ఫార్టీ మినిట్స్లో కంప్లీట్ చేస్తానని ఫ్రెండ్స్ ఫార్టీ మినిట్స్లో ఇట్స్ ఇంపాసిబుల్ ఫ్రెండ్ నాకు తెలుసును అది అవ్వదు కానీ మీరు ఇక్కడ ఫార్టీ మినిట్స్ టార్గెట్ పెట్టుకుంటే మీరు అక్కడ ఫిఫ్టీ మినిట్స్లో కంప్లీట్ అవుతుంది ఇంకో టెన్ మినిట్స్ మీకు చాలా వాల్యుబుల్ ఎందుకంటే మీరు ఒకసారి పేపర్ని అక్కడ రివిజన్ చేయాలి సారి క్వశ్చన్స్ని రీచెక్ చేసుకోవాలి కొన్ని కొన్ని క్వశ్చన్స్ని మీకు ఆ అటెంప్ట్లో సక్సెస్గా మీరు అటెంప్ట్ చేయలేరు అలాంటి క్వశ్చన్స్ని మళ్ళీ మీరు అటెంప్ట్ చేయాలి సో దానికోసం అని మీకు ఒక టెన్ మినిట్స్ హ్యాండ్ ఉండాలి ఫిఫ్టీ మినిట్స్లో మీ పేపర్ కంప్లీట్ అవ్వాలి మీరు ఇలా కానీ పర్ఫెక్ట్గా చేసి అవుట్ ఆఫ్ హండ్రెడ్ క్వశ్చన్స్ మీరు సిక్స్టీ టు సెవెంటీ క్వశ్చన్స్ ఎగ్జాక్ట్గా అటెంప్ట్ చేసినా సరే మీరు ఖచ్చితంగా ప్రిలిమ్స్ క్రాస్ చేస్తారు ఫ్రెండ్ అండ్ మెయిన్స్కి మీరు ఖచ్చితంగా ఎలిజిబుల్ అవుతారు సో ఇదే నా వర్డిక్ట్ ఫ్రెండ్ మీరు కష్టపడి ప్రాక్టీస్ చేయండి ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్స్ పర్ఫెక్ట్ సో ఇది ఖచ్చితంగా మీకు వర్కౌట్ అవుతుంది అండ్ మీరు షూర్గా ప్రిలిమ్స్ని క్రాస్ చేస్తారు ఫ్రెండ్ మెయిన్ ఎగ్జామ్స్ కోసం కూడా నా వీడియోస్ నేను తయారు చేయాలనుకుంటున్నాను ఫ్రెండ్ మీరు ప్రిలిమ్స్ క్రాస్ చేసి నాకు ఒక కామెంట్ చేయండి మా ప్రిలిమ్స్ క్రాస్ అయ్యాయి ఈ మెయిన్స్ కూడా మేము ప్రిపేర్ అవుతున్నామని నేను ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మంచి వీడియో మీకోసం తయారు చేస్తాను అండ్ మీకు ఏమైనా ఇలాంటి వీడియోస్ కోసం ఇంకా తెలుసుకోవాలి అంటే మీరు నాకు ప్లీజ్ కామెంట్ చేయండి ఫ్రెండ్ మీ కామెంట్ నాకు చాలా వాల్యుబుల్ అండ్ నేను ఈ ఛానల్ని చాలా కొత్తగా ఒక మంచి హోప్తోని ఒక మంచి చేద్దాం ఎవరికైనా యూజ్ అవుతుంది ఎడ్యుకేషన్తో హెల్ప్ చేయగలం అని అనుకొని నేను స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్ సో కైండ్లీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ప్లీజ్ లైక్ చేయండి మీరు చేసే లైక్ మీరు చేసే కామెంట్ మా కోసం చాలా వాల్యుబుల్ ఫ్రెండ్ ప్లీజ్ కీప్ ప్రాక్టీసింగ్ అండ్ యూ అచీవ్ యువర్ గోల్ థ్యాంక్ యూ